हेलो एव्रीवन, वेलकम बैक टू अवर चैनल प्रियसखी। मैं चैनल्लो ओक मंची ब्रेकफास्ट रेसीपी चूद्दामंडी। अदी एदो कादु चद्दन्नम। ఇంతకుముందు కాలంలో అయితే అందరూ బాగా తినేవాళ్ళు, అందరికీ తెలిసేది, బట్ ఇప్పుడు చాలామందికి తెలియట్లేదు అండ్ తినట్లేదు. ఇది మంచి ప్రోబయోటిక్ ఫుడ్ అండి, అండ్ ఈజీగా డైజెషన్ అవుతుంది, కడుపులో చల్లగా ఉంటుంది. స్పెషల్గా ఈ ఎండాకాలంలో చద్దన్నం తినడం వల్ల ఒంటికి బాగా చలువ చేస్తుంది. ఇది మెటల్ గిన్నెల్లో కాకుండా ఇలా మట్టి కుండలో చేసుకుంటే చాలా మంచిదండి. నేను నైట్ డిన్నర్ తర్వాత మిగిలిపోయిన అన్నము ఒక మట్టి కుండలోకి తీసుకున్నాను. ఇందులో 1 కప్ నీళ్లు పోస్తున్నాను. నీళ్లు పోసాక 1/4 కప్పు వరకు పాలు, అలాగే 1/4 కప్పు వరకు పెరుగు వేస్తున్నాను. పాలు పెరుగు తక్కువగా వేయాలి, నీళ్ళే ఎక్కువ పోయాలండి. పాలు పెరుగు ఎక్కువగా ఉంటే అది పెరుగన్నం అవుతుంది, చద్దన్నం అవ్వదు. కాబట్టి కొంచెం నీళ్ళే ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర వేస్తున్నాను, ఇది ఆప్షనల్. తర్వాత అల్లం నీట్గా కడిగి పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది. 1 స్పూన్ వరకు అల్లం ముక్కలు వేస్తున్నాను. ఇవన్నీ వేసి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇది టేబుల్ సాల్ట్ కన్నా కొంచెం గల్లుప్పు అయితే ఇంకా బాగుంటుందండి. నా దగ్గర లేదు కాబట్టి నేను టేబుల్ సాల్ట్ వేసాను. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త లూజ్గానే ఉండాలండి, తెల్లారే వరకు గట్టిగా అవుతుంది. ఇవన్నీ కలుపుకున్నాక ఇప్పుడు పైనుండి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయ అయితే ఇట్లా ముక్కలు పెద్దగా కట్ చేసుకోవచ్చు, లేదు చిన్న చిన్న ఉల్లిపాయలు అయితే పొట్టు తీసి జస్ట్ మధ్యలో కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ ఒంటికి చలువ చేసేటివి అండి, కాబట్టి సమ్మర్లో స్పెషల్గా ఈ చద్దన్నం తినడం వల్ల చాలా మంచిది. అలాగే పచ్చిమిర్చిని మధ్యలోకి ఇలా ఘాటు పెట్టి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఇందులో కారం అన్నంలోకి దిగుతుంది. అలాగే మార్నింగ్ తింటూ ఉంటే కారం కూడా తగ్గి కొంచెం పుల్లగా అవుతాయి పచ్చిమిర్చీలు. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా కాస్త గట్టిగానే ఉంది రైస్, దీంట్లో ఇంకా కొన్ని నీళ్లు పోద్దాం. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా ఉల్లిపాయ ఎక్కువగా తినడం ఇష్టం ఉన్న వాళ్ళు కలిపాక పైనుండి మళ్ళీ కాస్త ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు. వేసి మూత పెట్టేస్తే తెల్లవారే వరకు మనకు చద్దన్నం రెడీ అవుతుంది. చూసారుగా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. మార్నింగ్ లేసే వరకు మనకు బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటే ఎంతో బాగుంటుంది కదా. చూడండి, తెల్లారాక గట్టిగా అయిపోయింది అన్నము. ముందు మనము నైట్ కలుపుకున్నప్పుడు లూజ్గా ఉండే కదా. ఇంకా దీన్ని వేరే బౌల్లోకి తీసుకొని తినేయడమే. చాలా ఈజీగా చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. మీరు ఈసారి అన్నం మిగిలితే ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.